రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే రాక్షస పాలన. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ప్రజాస్వామ్యం లేకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే అంబేద్కర్ రాజ్యాంగం ఉండదు, రాజారెడ్డి రాజ్యాంగం ఉండదు. ఇదేం కర్మ అండి రాష్ట్రానికి? ఏదైనా పండగలు ప్రశాంతంగా చేసుకుందామంటే అవకాశం లేదు. పండగ రోజు కూడా దాడులు చేపిస్తారు. ఏదో సంతోషంగా ప్రభ కట్టుకుంటే ఓచుకోలేక దాడులు చేపించారు. వైసీపీ వాళ్ళే దాడులు చేశారు, మళ్ళీ వైసీపీ వాళ్ళే కేసులు పెట్టారు. ఏంటి దుర్మార్గం? పోలీసు వ్యవస్థ ఏమైపోయింది? ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చిత్రహింసలు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం. పోలీసుల్ని చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఉపయోగించుకోవాలి. కానీ అదే పోలీసులు ఈరోజు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ళకి లొంగిపోయి తప్పుడు సెక్షన్లు పెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, కేసానపల్లి వాళ్ళని అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది, వాళ్ళకి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పుడు కేసులు ఏం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పుడు కేసులకి, ఇలాంటి దాడులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడరు, ప్రాణాలైన ఒడ్డి పోరాడతారు. ఈసారి ఈ దుర్మార్గ పాలని సమాధి కడతాం. ఎస్పీ గారు కూడా ఆలోచించాలి. కింద స్థాయిలో సీఐల మీద, ఎస్ఐల మీద ఈరోజు వైసీపీ వాళ్ళు, ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారికి బాధ్యత లేదా? వాస్తవాలను పరిగణలో తీసుకొని ఈరోజు ఈ తప్పుడు కేసులన్నీ కూడా ఎత్తేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో తప్పుడు కేసులు లేకుండా ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండేట్టు చూడాల్సిన అవసరం ఉంది. వైసీపీ వాళ్ళు దాడులు చేస్తేనే కేసులు ఉండవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీదేమో దాడులు చేస్తేనేమో సెక్షన్లు తగ్గించేసి సింపుల్గా కేసులు లేకుండా చేసుకుంటున్నారు. తప్పుడు కేసులు ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అధికారులు గుర్తుంచుకోవాలా? ఇదే విధంగా వ్యవహరిస్తే ఎవరైతే బాధ్యత రహితంగా వ్యవహరించారో అలాంటి అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు.